యామిని రాజకీయ అజ్ఞాతం వెనుక కథ ఇదేనా? ఒక్కసారి విడిచిన బాణం జారిన మాట వెనక్కి తిరిగి తీసుకోవడం కష్టమంటారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కథ ఇది. టీడీపీలో ఫైర్ బ్రాండ్గా మారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ వైసీపీ నేతలపై అనరాని మాటలు అని నోటికొచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేసిన సాధినేని యామిని పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా తయారైందన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆయన అండదండ పుష్కలం. దీంతో టీడీపీ రాజకీయ యవనికపై దూసుకొచ్చిన ఫైర్ బ్రాండ్ లేడీలా యామిని రెచ్చిపోయింది. ప్రతిపక్షమైన వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ను అనరాని మాటలు అన్నది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనుక చంద్రబాబు, టీడీపీ అధికార బలం ఉండడంతో ఎక్కడా తగ్గలేదు. కానీ కాలం పెట్టిన పరీక్షలో టీడీపీ ఓడిపోయింది. ఆ పార్టీ అధినేతే ఘోర ఓటమి నుంచి తేరుకోవడం లేదు. ఇక చంద్రబాబు ప్రోద్బలంతో ఉసిగొల్పిన నేతలు, మాజీ మంత్రులంతా మౌనంగా ఉంటున్నారు. బయటకు వచ్చి మాట్లాడడమే లేదు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు వైసీపీని చెడుగుడు ఆడిన టీడీపీ అధికార ప్రతినిధి, ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని సైతం ఇప్పుడు రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు చంద్రబాబుకే దిక్కు లేకుండా పోయిన పరిస్థితి రాజకీయాల్లో ఉంది. అక్కడ మోదీని గద్దె దించుతానని ఢిల్లీలో తొడగొట్టారు. ఇక్కడ వైసీపీని అణచాలని చూశారు. నవ్విన నాపచేనే పండినట్లుగా మోదీ, జగన్ గెలిచి చంద్రబాబు ఓడిపోయారు. చెడుగుడు ఆడేస్తున్నారు. అందుకే ఇంతటి విపత్కర పరిస్థితిలో చంద్రబాబే మోదీని పల్లెత్తు మాట అనని పరిస్థితి దాపురించింది. మోదీతో కాళ్లబేరానికి ప్రయత్నిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దీంతో తత్వం బోధపడిన ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని కాస్త ఫైర్ లేని బ్రాండ్గా మారి మౌనముద్ర వహించారన్న చర్చ సాగుతోంది. అయితే ఇటీవలే సాధినేని యామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసినట్లు ఫోటో ఉండడంతో ఆమె టీడీపీలో ఉంటే సేఫ్ కాదని, బీజేపీలో చేరితేనే తనకు భద్రత, భవిష్యత్తు ఉంటుందని, కమలంలోకి ఆమె చేరడం ఖాయమే అనుకున్నారంత. చంద్రబాబు టీడీపీ కాడిని వదిలేస్తారని భావించారంత. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. తాజాగా చాలా రోజుల తరువాత అజ్ఞాతవాసం వేడిన సాధినేని యామిని తాను సైలెంట్గా రాజకీయ అజ్ఞాతంలో ఉండడానికి కారణం చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై కూడా స్పందించారు. తన వ్యక్తిగత కారణాల వల్లే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించారని, వారికి కాస్త సమయం ఇవ్వాలని తాను సైలెంట్గా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇంకా 3 నెలల పాటు తాను వారి పరిపాలన చూస్తానని, తర్వాత అభిప్రాయం చెబుతానని నోరు విప్పారు. అయితే చంద్రబాబు ఫోన్ చేసి యాక్టివ్గా ఉండాలని కోరారని, అయినా తన వ్యక్తిగత కారణాల వల్లే ప్రస్తుతానికి సైలెంట్ అయ్యానని వివరించారు. ఇక తాను టీడీపీని వీడి ఏ పార్టీలోకి వెళతాననే విషయంపై మాట్లాడదలుచుకోలేదని చివరిలో ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించనని అన్నారు. ఇలా టీడీపీకి బలమైన వాయిస్లా మారిన సాధినేని యామిని రాజకీయ పరిస్థితి తలక్కిందులైంది. అనువుగాని చోట అధికంగా మాట్లాడితే ఏమవుతుందో యామినికి తెలుసు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని రాజకీయ నేతలు సెటార్లు వేస్తున్నారు. రాజకీయాల్లో ఓర్పు నేర్పు చాలా అవసరమని, ఇలా అధికార అండతో రెచ్చిపోతే తర్వాతి పరిణామాలతో ఇలానే అజ్ఞాతంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీనికి యామినియే గొప్ప ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.